అనంత బాబు ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ ఈయన గురించి జరుగుతున్నటువంటి విపరీతమైనటువంటి ప్రచారం, జరిగినటువంటి హత్య, మరి డ్రైవర్ హత్య, సుబ్రహ్మణ్యం హత్య, మరి ఇవన్నీ ఇప్పుడు మీరు అనేకమైనటువంటి వీడియోలు చూస్తుంటారు. దీని మీద నా అభిప్రాయాన్ని తెలియజేయడానికి వీడియో చేస్తున్నాను. నేనే చంపేశా అనేటువంటి కోణంలో ఆయన ఒప్పుకొని మరి పోలీసులు లొంగిపోయినటువంటి పరిస్థితి, ఇప్పుడు వైద్య పరీక్షలనో లేకపోతే ఇంకోటనో మరి జైలుకి పంపిస్తారా లేదా ఏంటనే తెలియదు. ఇకపోతే దీంట్లో ప్రధానంగా చెప్పేది ఏంటంటే, ఆయన ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని మొదటైతే ఇంటికి తీసుకొచ్చాడు. ఇదిగో యాక్సిడెంట్ అయింది, ఇంతకుముందు చాలాసార్లు తాగి ఇలాగే నేను వద్దని చెప్పాను, ఈసారి కూడా తాగి వెళ్ళాడు, యాక్సిడెంట్ అయింది చనిపోయాడు, ఇదిగో ఈ డబ్బులు తీసుకొని మిగతా విషయాలు చూడండి తర్వాత నేను మాట్లాడతాను అని చెప్పేసి అప్పచెప్పేసి ఆయన వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. తర్వాత వాళ్ళకి అనుమానం వచ్చింది, మరి ఆరా తీస్తే పోలీసులు అది పట్టించుకోలేదని ఇప్పుడు మనం చాలాసార్లు విన్నాం. మరి ఆయన ఇంకా మిగతాది మొత్తం ఇక అందరూ కూడా రావటం, ఉద్యమించటం, మరి దళిత బిడ్డ కాబట్టి దళితులంతా విపరీతంగా ఉద్యమించారు. మరి ప్రభుత్వం దిగిరాక తప్పలేదు, అంటే వ్యవస్థలు దిగిరాక తప్పలేదు టోటల్గా అయితే. మరి వెనక ప్రభుత్వం ఉందా, ప్రభుత్వ అధికారులు ఉన్నారా, లేకపోతే ప్రభుత్వ నాయకులు ఉన్నారా, అంటే రాజకీయ నాయకులు ఉన్నారా, ఇది వేరే కోణం. మొత్తానికి అయితే దిగొచ్చారు, దిగొచ్చి ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి చెప్పారు. ఈయన హత్య ఎలా చేశాడా అని అంటే, ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి వర్షన్ ఏంటంటే, ఆయనకి ఈయన డబ్బులు ఇచ్చాడట పెళ్ళికి. డబ్బులు ఇస్తే వాటిని రికవరీ చేసుకునే క్రమంలో 20,000 సుబ్రహ్మణ్యం ఇవ్వలేదు. వాటిని అడిగితే ఆయన కేర్లెస్గా సమాధానం చెప్పాడు. ఈయనకి కోపం వచ్చింది. అవే కాకుండా రోజు తాగుతున్నాడంట. నువ్వు తాగొద్దని చెప్పాను కదా, నువ్వు ఎందుకు తాగుతున్నావు అని అడిగితే ఆయన కేర్లెస్గా సమాధానం చెప్పాడంట. ఒకసారి దోశాడంట, రెండుసార్లు దోశాడంట, చచ్చిపోయాడంట. చచ్చిపోయాడు కాబట్టి మరి ఆయన్ని అది ప్లాన్ చేసుకుని టోటల్గా అది ఒక యాక్సిడెంట్గా క్రియేట్ చేయడం కోసం కర్ర తీసుకు ఒక దగ్గరికి వెళ్ళిపోయి కర్ర తీసుకుని కొట్టేసి అది యాక్సిడెంట్గా క్రియేట్ చేసేటువంటి విధానంలో ఇదంతా చేసి తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పాడు. ఇది ఆవేశపూరితంలో చేసినటువంటి పొరపాటులో జరిగినటువంటి హత్య అని టోటల్గా ప్రజల్ని నమ్మించేటువంటి ప్రయత్నం చేశారన్నది ఇప్పుడు దాకా అందరూ చెప్పుకుంటున్నటువంటి వర్షం. అసలు ఈ అనంతబాబు అనేటువంటి ఒక వ్యక్తి అసలు మానవ సమాజంలో ఎలా ఉన్నాడు, ఈ క్వశ్చన్ ఉత్పన్నం అవుతుంది సోషల్ మీడియా వేదిక అయితేనేమి, మెయిన్ స్ట్రీమ్ వేదిక అయితేనేమి. ఎందుకనంటే ఇతనికి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ, ఎందుకనంటే ఇంత దగ్గర డబ్బు ఉంది. అంటే ఇంత మన సినిమాలో చూస్తూ ఉంటాం, ఒక రౌడీ ఉంటాడు, అతనికి రాజకీయ నాయకులు అండ ఉంటుంది. ఇప్పుడు ఈయన ఒక డాన్ విధానం అనమాట, రాజకీయ నాయకులందరూ ఈయనకి అనుసంధానంలోనే వెళ్తారు. ఎందుకంటే ఈయన దగ్గర నుంచి వాళ్ళకి ముడుపులు వెళ్తాయి, ప్రయత్నంగా వెళ్తాయి, అంటే చిన్న చితగా కాదు. అంటే ఇంత కోఆపరేషన్ అతనికి వచ్చింది అని అంటే చిన్న చితగా ముడుపులు కాదు, భయంకరమైన ముడుపులు దగ్గర వెళ్తాయి మన సినిమాలో చూస్తూ ఉంటాం. అదే వర్షం ఇప్పుడు వినపడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. నాకు తెలిసి ఇంత అవలీలగా ఈయన హత్య చేయగలిగాడు అని అంటే, ఇంతకుముందు కూడా చాలా హత్యలు చేసి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గంజా అయితేనేమి, లేకపోతే రంగురాల విధానం అయితేనేమి, లేకపోతే చేపల చెరువులు అయితేనేమి, అంటే మన్యాన్ని ఒక ఇంటి సొత్తుగా వాడుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయనేది ఫైనల్గా చెప్తున్నటువంటి విషయం. ఇది అవునంటే అవును, కాదంటే కాదు, ఈ లెక్కలో వెళ్ళిపోయింది రాజకీయ నాయకుడు సపోర్ట్ చూసుకునే అనేటువంటి కోణం. ఇదంతా మనకు అనవసరమైనటువంటి విషయం. అంటే ప్రభుత్వాలు ఉన్నాయా, ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయా, లేకపోతే ఇలాంటి రాజకీయ నాయకులు పెంచి పోషించారా, ఇదంతా తీసి పక్కన పెట్టేస్తే అసలు ఇలాంటి వ్యక్తికి అసలు పార్టీలో టికెట్ ఇచ్చి ఆ పార్టీలో ఎమ్మెల్యే పదవి ఇవ్వటం అనేది ఏంటి, అంటే ఒక ప్రజాప్రతినిధి, ఒక రౌడీని తీసుకొచ్చి ప్రజాప్రతినిధిని చేస్తారా అనేటువంటి కోణంలో ఇప్పుడు విపరీతంగా ప్రతిపక్షాల నుంచి అయితే మాత్రం విపరీతంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. నేనేమంటానంటే, దొరికినోడు దొంగ, దొరకనోడు దొర, ఇలాంటి దొరలు చాలామంది ఉన్నారనేదే నా అభిప్రాయం. ఇప్పుడు అనంతబాబుకు సంబంధించి ఎంత కఠినమైనటువంటి వ్యక్తి, ఎంత భయంకరమైనటువంటి వ్యక్తి అని ఇప్పుడు ప్రొజెక్ట్ చేస్తున్నారో, అలాంటి భయంకరమైనటువంటి దొరకని దొరలు అన్ని పార్టీల్లో ఉన్నారు అనేదే నా అభిప్రాయం. అంటే ఇతను దొరికాడు, ఈ కర్మ కాలిపోయి అంటే పాపం పండింది అంటారు చూసారా, పాపం పండింది దొరికిపోయి, అందరూ దొరలందరూ ఖచ్చితంగా దొరికి తీరాల్సిందే. కానీ అప్పటి వరకు ఎన్ని జీవితాలు నాశనం అయిపోతాయి, ఎంతమంది నాశనం అయిపోతారు, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయి, ఎంత ఆస్తి నష్టం అవుతుంది, ఎంత విధానాలు జరుగుతాయి, మరి వీటన్నిటినీ కంట్రోల్ చేయమనే కదా ప్రజలు చెప్తుంది. మరి ఇది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. కాబట్టి తప్పించుకొని తిరుగుతున్నటువంటి దొరలందరూ కూడా ఈ అనంతబాబు విషయాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయనేది నా అభిప్రాయం. ఇంకొక మేజర్ విషయం ఏంటంటే,
ఇక్కడ ఆయన పెళ్లికి అతనికి డబ్బు డ్రైవర్కి డబ్బులు ఇచ్చాడు అన్నారు. ఇప్పుడు ఇన్ని వేల కోట్లు ఉన్నటువంటి పార్టీకి ఫండ్లు ఇచ్చి కోటాను కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి వ్యక్తి ఒక 80,000 కోసం, అంటే ఒక 20,000 కోసం మిగతా ఇచ్చేసాడు, ఒక 20,000 కోసం మనిషిని చంపాడు. మామూలుగా అయితే అంత విధానం ఉన్నటువంటి వ్యక్తి తన దగ్గర పనిచేసేటువంటి పని వాళ్ళకి పెళ్ళిళ్ళైనా ఇంకోటైనా ఇంకోటైనా ఎవరైనా బుద్ధి జ్ఞానం ఉన్నవారైనా సరే పెళ్ళికి ఇదిగోరా ఈ డబ్బులు తీసుకొని పెళ్లి చేసుకుంటున్నావు కదా ఈ డబ్బులు తీసుకొని ఉపయోగించుకోరా అని చెప్పేసి అంటారు. అప్పుకి ఇస్తారా? ఇది అసలు నమ్మేటువంటి విషయమేనా? అంటే పొరపాటున జరిగింది, ఆవేశపూరితంగా జరిగింది అనేటువంటి కోణం. దళితులు ఎప్పుడైతే రివర్స్ విపరీతం ఉద్యమ బాట పట్టారో, ఇక వెనకున్నటువంటి వ్యక్తులు అంటే ఈయనకి ఆల్రెడీ ఎంత రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, మరి ఈ రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ మొత్తాన్ని కదిలించాడు. కదిలీకుండా ఎవరు కామ్గా చేతులు ముడుచుకొని ఎవరు కూర్చోరు. ఎవరైనా నేనైనా ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఖచ్చితంగా కదిలిస్తారు. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఈయన కూడా ఖచ్చితంగా కదిలించి ఉంటాడు. ఆ కదిలించినటువంటి క్రమంలో ఇది దళిత ఉద్యమం విపరీతంగా వెళ్ళిపోయింది కాబట్టి, విపరీతంగా పబ్లిష్ అయిపోయింది కాబట్టి, రెండు రాష్ట్రాల్లో కాదు మొత్తం నేషనల్ మీడియా కూడా దీన్ని కవర్ చేసింది కాబట్టి అబ్బాయి పరిస్థితి చేదాటిపోయింది. ఇప్పుడు కానీ తీగ పట్టుకుని లాగితే మొత్తం డొంకంతా కదిలిపోద్ది. నువ్వే కాదు మేము కూడా పరిస్థితి మారిపోతుంది, మేము కూడా లోపలికి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి బాబు నువ్వు ఒప్పుకొని ఆవేశపూర్వకంగా ఏదో చేశానని చెప్పేసి వెళ్ళిపోయి ఒక 20 రోజుల్లో 25 రోజుల్లో ఉండి బెయిల్ తెచ్చుకోరాని ఆయన. తర్వాత జరిగేది తర్వాత చూసుకుందాం. ఈ ప్లాన్ ప్రకారం మాత్రమే జరిగింది అనేది ఇప్పుడు విపరీతమైనటువంటి విశ్వాసంతో అందరూ నమ్ముతున్నటువంటి, నిజంగా భావిస్తున్నట్లుగా అన్ని న్యూస్ ఛానల్స్ కానీ లేకపోతే సోషల్ మీడియా కానీ చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఇక ఎటు దారి లేక మాత్రమే ఆవేశపూరితంగా చేసినటువంటి కోణం. ఎందుకంటే తీగ లాగితే డొంక కదిలిపోద్ది. వెనకాల ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఇతను ఎవరి దగ్గర నుంచి పొడుపులు తీసుకున్నాడు, ఎన్ని హత్యలు చేశాడు, ఇంతవరకు ఎంత ఫ్రాడ్లు చేశాడు, ఏ సర్టిఫికెట్లు పెట్టుకుని నాయకులుగా గెలిచాడు, ఎవరెవరు ఇతనికి సపోర్ట్ ఉన్నారు, ఇంత రౌడీజన్ ఎలా చేయగలిగాడు, ఎంతమందిని కొట్టాడు, నాకు తెలిసి ఇప్పుడు ఈయన మీద వచ్చిన అలిగేషన్స్కి కేసులు కానీ పెడితే ఈయన ఉరి శిక్ష తప్ప వేరే సెక్షనే ఉండదు. ఈయనే కాదు ఇంకా మిగతా ఈయనకి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ యావజీవ శిక్షలు పడేటువంటి అవకాశాలు ఉంటాయి. అంత ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితులు చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ బయటకు వస్తారని ఆయన. కాబట్టి నువ్వు ఆవేశపూరితంగా చేశానని చెప్పేస్తే బెయిల్ వస్తుంది, కొన్ని రోజులు ఉండి బెయిల్ తీసుకుని బయటకు వచ్చే తర్వాత చూసుకుందాం అనేటువంటి కోణంలో ఈ మొత్తం ఈ నాటకీయ పరిణామం జరిగింది అనేది ఇప్పుడు అందరూ అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నా అభిప్రాయంతో సహా మరి ఏమైతే చూడాలి.